Welcome to PS VGR News. మీరు ఏవీ రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ వెంకటగిరి. మాకు ఈరోజు తెల్లవారుజామున అంటే మిడ్ నైట్ 17వ తారీఖు మిడ్ నైట్ తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిబ్బంది వీళ్ళందరూ కూడా మన అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ ముద్దాయి ఇతని పేరు షేక్ రహమతుల్లా బాషా అన్నమాట. ఇతని పేరు ఇతనికి 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతను ఏంటంటే ఈ తొందరగా ఈ గంజాయి అమ్మి ఎక్కువ లాభాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ గంజాయిని మనకి నెల్లూరు నుంచి అంత ముందు ఇతను ఆటోలో పనిచేసేటప్పుడు ఆటో నడిపేటప్పుడు నెల్లూరులో పరిచయం అయినటువంటి ఒక వ్యక్తి ద్వారా ఇతను గాంజాయి తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకొని వీటిని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో పెట్టుకొని ఒక్కొక్క ప్యాకెట్ని 300-400 చొప్పున అమ్మకానికి పెడతా ఉన్నాడు. ఈ ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఇది అలవాటు చేయడము, కొంతమంది దీనికి అడిక్ట్ కావడము అవి జరుగుతూ ఉన్నాయి. దీని మీద ప్రత్యేక నిఘా పెట్టడం వల్ల మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు అర్ధరాత్రి ఇతని ఇంటి దగ్గర దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో మనకి ఒక 15 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ 8 గ్రాముల చొప్పున మొత్తం 120 గ్రాముల గాంజాయి మనం దొరకడం జరిగింది. అతను కూడా అదుపులో తీసుకున్నాము. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మా డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు, ప్రత్యేకంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ గాంజాయి అనేది కూకట వేళతోని పెగిలించాలా, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఈ అమ్మకాలు కానీ సేవించడం కానీ ఇవి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి నిఘా ఏర్పాట్లు చేయడం వల్ల మాకు వచ్చినటువంటి ఇది కూడా మాకు లేడీస్ ఇచ్చారు. ఈ సమాచారం కూడా ప్రత్యేకంగా లేడీస్ ఇవ్వడం జరిగింది. దీని మీదకు ప్రత్యేకంగా దాడులు జరిపి ఈ ముద్దాయిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఇతని ద్వారా ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ ఎవరెవరు దీనికి సంబంధించి ఎవరు కొంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెవరు దీనికి బాధ్యులు అనే దాని మీద మొత్తం డాటా కూడా దీన్ని సేకరిస్తూ ఉన్నాం. త్వరలోనే వాళ్ళందరి మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యువతకు చెప్పేది ఏంటంటే ఈ ఇటువంటి గాంజా వాటి వల్ల అక్రమ రవాణా కానీ లేదా వాటిని అక్రమ ఈ గాంజాని సేవించడం కానీ చేసినట్లయితే తప్పనిసరిగా పోలీసు యొక్క ఉక్కుపాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం కూడా ఎలగాడకపోయి అలాగే వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ దాని జోలికి యువత, విద్యార్థులు, స్టూడెంట్స్, అలాగే ఆటో వర్కర్స్, మిగతా కార్మికులు కానీ ఎవరైనా కూడా దీని పట్ల కొంత ఆకర్షితులు అవుతున్నారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి గాంజా నివారణ చేయడమే లక్ష్యంగా ఖచ్చితమైనటువంటి పకడ్బందీగా మేము నిఘా ఏర్పాటు చేసి దీన్ని ఒకటి వేళతో ఖచ్చితంగా వెగిలిస్తామని చెప్పేసి అందరికి కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ప్యాకెట్లో ఒక ప్యాకెట్ 8 గ్రాములు, టోటల్గా 120 గ్రాములు, అంటే ఒక ప్యాకెట్ని మనకి 300 చొప్పున అమ్ముతాడు అన్నమాట.